రాష్ట్రాల్లో క్లైమాక్స్ కి క్యాంపెయినింగ్ ప్రచారానికి ఇంకా మిగిలింది 35 గంటలే. మే 13న పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు. ఈరోజు 3 చోట్ల సీఎం జగన్ సభలు. మంగళగిరి, నగరి, కడపల్లో ప్రచారం. రేపు కూడా సుడిగాలి పర్యటనలు. ఇవాళ మరోసారి హైదరాబాద్ కు మోదీ. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సభ. తెలంగాణ ప్రచారంలో చివరి అంకం. కేసీఆర్ ని హరీష్ భయపెడుతున్నారు. అసెంబ్లీకి రాకుండా కుట్ర చేస్తున్నారు. TV9 లైవ్ షోలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు. దక్షిణ భారత్ కు అన్యాయం నిజమే. పదవులన్నీ ఉత్తరాది వాళ్లే అనుభవిస్తున్నారు. వివక్షపై పోరాడతారన్న సీఎం రేవంత్. తెలంగాణకి బీజేపీ ఇచ్చిందేమీ లేదు. దేవుడి పేరుతో అదానీకి దోచిపెడుతున్నారు. రాష్ట్రంపై మోదీ వివక్ష చూపించారన్న కేటీఆర్. తెలంగాణపై గుజరాత్ పెట్టుబడిదారుల కుట్ర. శాంతి భద్రతలు దెబ్బతీయాలని చూస్తున్నారు. TV9 లైవ్ షోలో రేవంత్ సంచలన ఆరోపణలు. 15 సెకండ్లలో లేపేస్తారా? నవనీత్ వ్యాఖ్యలు మత కల్లోలాలకు దారితీస్తాయి. ఈసీ వీటిని సుమోటోగా తీసుకోవాలంటూ రేవంత్ డిమాండ్. ప్రజల మధ్య మోదీ చీలికలు తెచ్చారు. పుల్వామా పేరు చెప్పి 10 ఏళ్లు లాగించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందన్న కేసీఆర్. రైతులకి రుణమాఫీ, పంటలకి మద్దతు ధర. తమ సర్కారే వస్తుందని కాంగ్రెస్ ధీమా. సరూర్ నగర్ సభ తర్వాత సిటీ బస్సులో రాహుల్ రేవంత్ జర్నీ. ప్రత్యేక హోదాను కూటమి అమ్మేసింది. గతంలో చంద్రబాబును మోదీ విమర్శించారు. కూటమిలో చేరగానే ప్రశంసిస్తున్నారన్న జగన్. వెనకబాటుతనం ఆధారంగానే ముస్లిం కోట. ఎన్ఆర్సీ, సిఏఏ విషయంలోనూ అండగా ఉంటాం. బాబుది దొంగ ప్రేమంటూ జగన్ సెటైర్లు. ఏర్పేడులో వైసీపీ నేతలపై రాళ్ల దాడి. గాయపడిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. బొజ్జల సుధీర్పై ఎమ్మెల్యే ఆరోపణలు. ఏపీలో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్. తీర్పుని వెలువరించిన హైకోర్టు. ఇవాళ పంపిణీకి అవకాశం. ఏపీలో భారీగా పట్టుబడుతోన్న డబ్బు. 3 జిల్లాల్లో 70 లక్షలకు పైగా సీజ్. రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున సోదాలు. కర్నూలు జిల్లా ఆదోనికి జేపీ నడ్డా. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభ. కూటమి తరఫున ప్రచారం. ఖానాపూర్లో తడిచిన ధాన్యం. వారం నుంచి కాటా వేయని అధికారులు. వాన నీటిని ఎత్తిపోస్తున్న రైతులు. మోదీ వల్ల కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగం. వ్యతిరేకిస్తే జైల్లో వేస్తున్నారన్న ప్రియాంక. రైతుల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపణ. హర్యానా సంక్షోభంలో కీలక పరిణామం. బీజేపీతో టచ్ లోకి వచ్చిన జేజీపీ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం ఖట్టర్ తో 4 ఎమ్మెల్యేల భేటీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. నేడు కేజ్రీవాల్ పై ఈడీ చార్జ్షీట్. మరోవైపు బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ. సింహాచలంలో చందనోత్సవం. 12 గంటల పాటు అప్పన్న స్వామి నిజరూప దర్శనం. ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రోటోకాల్ దర్శనాలు రద్దు. చిరంజీవికి పద్మ విభూషణ్. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. వైజయంతి మాలకి కూడా పురస్కారం. హోరాహోరీ పోరులో బెంగళూరు విజయం. 60 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ. రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం.